సెప్టెంబర్ 2వ రోజు హైదరాబాద్లో జరిగే ప్రగతి నివేదన కార్యక్రమంలో భాగంగా స్టేషన్ గన్పు నియోజకవర్గం నూతనంగా ఏర్పడ్డ వేలేరు మండలంలో ఈరోజు మండల టిఆర్ఎస్ పార్టీ హైదరాబాదు మహాసభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేలేరు మండలం ఏర్పడ్డది చాలా చిన్న మండలంగా, కానీ ఈరోజు రాజకీయ చైతన్యానికి వేలేరు పరాకాష్ట. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, అభిమానులు, టిఆర్ఎస్ కార్యకర్తలు మెండుగా ఉన్నారు. ఈ మండలం నుంచి వెళ్ళి చిన్న మండలమైన 2000 మందిని తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత టిఆర్ఎస్ కార్యకర్తలది. అదేవిధంగా రేపు ప్రగతి నివేదన కార్యక్రమానికి ఇంటింటికి పోయి బొట్టు పెట్టి తర్వాత టామ్టామ్ వేసి ప్రతి ఇంటికి పోయి ప్రగతి నివేదన సభకు రావాలని గళ్ళ ఎగిరేసి అడగడానికి టిఆర్ఎస్ కార్యకర్తలకు హక్కు ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీల ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 4 సంవత్సరాల 3 నెలల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి చేరినాయి. ప్రతి ఇంటికి పోయి బొట్టు పెట్టి వాళ్ళ ఇంట్లో మరి పెన్షన్ వచ్చిందా, కళ్యాణ లక్ష్యం వచ్చిందా, ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చిందా, 24 గంటల కరెంట్ వచ్చిందా, చెక్ వచ్చిందా, పాస్బుక్ వచ్చిందా, బీమా వచ్చిందా అని అనేక కార్యక్రమాలను అడగవచ్చు. ఇంటింటికి పోయి ఎస్సీ ఇళ్ళలను అయితే 101 యూనిట్లకు ఫ్రీగా కరెంట్ వస్తుంది, మీకు మోటార్ ఉందా మీటర్ ఉందా అని అడిగి వారిని చైతన్యపరచడానికి అవకాశం ఉంది. మహిళా సంఘాలన్నీ కూడా మహిళల ఆత్మగౌరవం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికాంచి పుట్టిన బిడ్డ కానీ మొదలు పెడితే పెళ్ళై కానుపోయే వరకు కూడా వాళ్ళ బాధ్యత మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. అంతేకాకుండా పావుల వడ్డీ 4 సంవత్సరాల నుంచి బకాయిని దాదాపు 1750 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలకు జీతాలు పెంచడం జరిగింది. నూతనంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా అన్ని రంగాలలో భారతదేశానికి ఒక దిక్సూచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేపు ప్రగతి నివేదన కార్యక్రమం లక్షలాది మందిగా తరలొచ్చి భారతదేశం కాదు ప్రపంచంలో ఒక చరిత్రను సృష్టించబోతున్న ఆ మహాకుంభమేళానికి మీరొచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక్కొక్కరు